ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నేతల పర్యటనలు, ఉద్యోగుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుగుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత నియోజకవర్గంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నెల 28, 29 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాక ఆయన తొలిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ పరిధిలోని కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం 4 మండలాల్లోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రజలతో మమేకమై వారి నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించనున్నారు. అలాగే పర్యటనలో పలు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంకు చేరుకోనున్న చంద్రబాబు మొదట బెంగళూరు టీడీపీ ఫోరంతో సమావేశం కానున్నారు. టీడీపీ ఫోరం ఐటీ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని కేఎంఎం రాయల్ కన్వెన్షన్ హాల్లో ఐటీ ఉద్యోగుల సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రుత్విక్ నడి తెలుసుకుందాం. రుత్విక్, చంద్రబాబు నాయుడు బెంగళూరు నుంచి కుప్పంకు వెళ్లి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అరెస్టు తర్వాత తొలిసారిగా వస్తున్న ఆయన్ను కలుసుకునేందుకు బెంగళూరులో కూడా తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు మనతో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, 3 రోజులు పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? తొలిసారిగా అరెస్టు తర్వాత, విడుదలైన తర్వాత తొలిసారిగా వస్తున్నారు, భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఏర్పాట్లు కానీ ఆయన పర్యటన కానీ ఏ విధంగా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దల చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పర్యటనకు సంబంధించి 28, 29 తారీఖుల్లో తన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. 28 తారీఖు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి హెచ్ఏఎల్ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి వైట్ ఫీల్డ్లో ఉన్న, కడుగుడులో ఉన్న కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ఒక ముఖ్య నాయకునికి ఇటీవల ప్రమాదంలో గాయాలు పాలడంతో ఆయనను త్రినాథ్ అని చెప్పి ఆ ముఖ్య నాయకుడిని పరామర్శించిన తర్వాత బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో ఈ కేఎంఎం ఫంక్షన్ హాల్లో జరిగే ఈ సమావేశంలో ఆయన పాల్గొని తదనంతరం ఇక్కడి నుంచి వెళ్లడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గుడిపల్లి మండలంలో బహిరంగ సభ, తర్వాత ఆ రోజు సాయంత్రం కుప్పం పట్టణానికి వెళ్లడం జరుగుతుంది. అక్కడ కూడా వివిధ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనడము, అంతేకాకుండా సార్ వ్యక్తిగత కార్యదర్శి అయిన మనోహర్ గారు కూడా అనారోగ్యంగా ఉండటం, ఆయన కూడా ఆయన గృహానికి వెళ్లి ఆయన కూడా పరామర్శించిన తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్హౌస్లో బస చేయడం జరుగుతుంది. తర్వాత 29, 30 తారీఖు 2 రోజులు కూడా కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం కానీ కుప్పం కానీ మిగతా రామకుప్ప మండలాల్లో విస్తృతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కుప్పం పట్టణంలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఎన్ని కార్యక్రమాల తర్వాత ఆ రోజు సాయంత్రం ఆయన మళ్ళీ బెంగళూరుకు వచ్చి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి కానీ బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో కానీ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేశారు. తర్వాత తొలిసారిగా ఆయన బెంగళూరు వస్తున్నారు నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ ఆయన కలిసేందుకు కానీ పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రజలను కలుసుకోవడం కానీ బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా బెంగళూరు వస్తున్నారని తెలిసినప్పుడు సార్ అప్రోచ్ అయ్యి ఈ మీటింగ్ ఇక్కడ ఉన్న బెంగళూరు టీడీ ఫోరం ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుని తూచా తప్పకుండా పాటిస్తూ మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామండి. సో ఈ విషయం తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా నిర్బంధించినప్పుడు ఇక్కడ ఉన్న అభిమానులు, బెంగళూరు టీవీ ఫోరం అభిమానులు అనేక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నాయండి. దాంతోపాటు ఇది కేవలం నిరసన కార్యక్రమాలే కాదు, మేము యుద్ధం ప్రకటిస్తామని సమర సంకారం అనే ఒక కార్యక్రమం ద్వారా యావత్ కర్ణాటక ప్రజలందరం కలిసి బెంగళూరు వేదికగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఈ విషయాలు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మేము అడగగానే బెంగళూరు టీడీ ఫోరం సభ్యులతోటి ఒక మీటింగ్కి యాక్సెప్ట్ చేశారు. చేసి ఇక్కడ ఈ కేఎంఎం రాయల్ ఫంక్షన్ హాల్లో ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఆయన అభిమానులు, తెలుగు అభిమానులు, చంద్రబాబు గారి అభిమానులు ప్రతి ఒక్కళ్ళు రేపు వచ్చి ఆయన చూడాలి, కలవాలి, కాబోయే ముఖ్యమంత్రి కలవాలి, ఆయన ఒక్కసారి చూడాలి, మళ్ళీ తర్వాత చూసే చంద్రబాబు నాయుడు గారిని సీఎంగానే చూస్తాము, ఎట్టి పైసలు చూడాలన్న విషయంతో అందరూ ఆసక్తిగా ఉన్నారు, వస్తున్నారు, వేలాదిగా తరలి వస్తున్నారు. ఎమ్మెల్సీ
గారితో పాటు అట్లాగే బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు గురజాల జగన్ గారు కూడా మొత్తం ఏర్పాట్ల గురించి పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరు చేరుకున్న ఆయన బెంగళూరులో కార్యక్రమాల అనంతరం కుప్పంకు చేరుకుని భారీ బహిరంగ సభలు కానీ రోడ్ షోలు కానీ నిర్వహించి సొంత నియోజకవర్గ ప్రజలతో కూడా ఆయన కలుసుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలుసు.